ఈ రోజు వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అండ్ దాంతోపాటు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది అండ్ దాంతోపాటు ఈ యొక్క జిఎన్ఎం సంబంధించి కూడా డౌట్స్ అయితే రేస్ చేయడం జరిగింది. సో వీడియో కింద చాలా కమెంట్స్ అయితే రావడం జరిగింది ఈ కౌన్సిలింగ్ సంబంధించి కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి డౌట్స్ అయితే రావడం జరిగింది. నాకు వీలైనటువంటి కమెంట్స్ అన్నిటికీ నేను రిప్లై అయితే ఇచ్చాను బట్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క కమెంట్ వీడియో చేస్తే కనీసం అందరు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్ కమెంట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో మోస్ట్లీ మనకి యాక్చువల్గా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన 1 వీక్ అనమాట, అంటే 1 వీక్ నుంచి 8 డేస్ లోపు మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మామూలుగా రావాలి. బట్ వీళ్ళ ఫాస్ట్నెస్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైం ఏది వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మనకి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇంత ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి సో క్లాసెస్ కూడా తొందరగా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో మోస్ట్లీ మనకి ఆల్మోస్ట్ మనకి మొన్న అయిపోయింది కదా వెబ్ మొన్న రిలీజ్ చేశారు ఏది ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్. సో మోస్ట్లీ మనకి మండే వరకు అయితే మండే నెక్స్ట్ వీకే అనుకోండి. సో నెక్స్ట్ వీక్ అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ కన్ఫర్మ్ కాదు, ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు కదా మనం. సో అందువల్ల మండే వరకు అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఇక మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అనుకోండి, మండే నుంచి సాటర్డే లోపు ఎప్పుడైనా ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే రావచ్చు. సో వీళ్ళ ఫాస్ట్నెస్ చూసుకుంటే ముందుగానే రావచ్చు మనకి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రో, హెల్త్ ఇష్యూస్ వల్ల ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు అండ్ సెకండ్ ఫేజ్లో చేసుకోవచ్చా, హౌ టు ప్రొసీడ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ తెలుసు ఆన్లైన్లోనే ఉంటుంది. సో సపరేట్గా ఆఫ్లైన్ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఏదైతే ఆన్లైన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అండ్ దాంతోపాటు మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా వాళ్ళే వెరిఫికేషన్ అనేది చేసుకున్నారు. నాకు తెలిసి మీ వెరిఫికేషన్ కూడా ఫినిష్ అయిపోతుంది. బట్ యాక్చువల్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేశారో లేదో నాకు తెలియట్లేదు. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసి ఉంటే కనుక ఒక్కసారి మీ నేము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కానీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్లైన్లో జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఆఫ్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఏమీ ఉండదు. అండ్ ఒకసారి మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసేసుకోండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కానీ లేదా ఫైనల్ మెరిట్ లిస్ట్లో కానీ. ఇన్ కేస్ దాంట్లో లేకపోతే ఏం చేయలేము. సో నెక్స్ట్ మీరు ర్యాంక్ ఎక్స్టెండ్ ఏదైతే ఉందో అప్పటి వరకు మీరు వెయిట్ చేసేసేయడమే. బట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేశారో అనుకుంటున్నాను, ఇన్ కేస్ చేస్తే కనుక మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ఆన్లైన్లోనే అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి నాకు నచ్చిన కాలేజీలో సీట్ రాలే బ్రో, డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా. సో కుదరదు బ్రో, ఖచ్చితంగా మీకు నచ్చినా నచ్చకపోయినా కాలేజీలో సీట్ వచ్చినా మీరు కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ మీన్స్ వెబ్ అలాట్మెంట్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకుని ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అయితే చేసేసేయండి. అప్పుడు మాత్రమే మీరు సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు వెళ్ళి కాలేజ్కి అయితే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్స్ మీన్స్ ఏంటి, అడ్మిషన్ అయ్యగా అడ్మిషన్ అయిపోవడమే అంతే, దానికి మించి వేరే ఆప్షన్ అయితే లేదు. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో కట్టిన ట్యూషన్ ఫీజు మళ్ళీ సెకండ్ ఫేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు రీఫండ్ చేస్తారా? ఎస్, ఖచ్చితంగా చేస్తారు. వన్స్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోయారు అండ్ డాక్యుమెంట్ కూడా సబ్మిషన్ చేసేసారు అండ్ మళ్ళీ మీరు సీట్ నచ్చక సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మీకు అక్కడ సీట్ వచ్చింది అనుకుందాం. అక్కడ సీట్ వచ్చింది కాబట్టి వెంటనే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలో ట్యూషన్ ఫీజు అండ్ రీఫండ్ ఏదైతే ఉందో, ట్యూషన్ ఫీజు మాత్రమే గుర్తుపెట్టుకోండి, మీరు 6000 రూపాయలు పే చేస్తారు కదా యూనివర్సిటీ ఫీజు, అది మీకు రిటర్న్ రాదు. అది మీరు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలో మళ్ళీ మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ రిసిప్ట్ తీసుకువెళ్తే సరిపోతుంది, 6000 ఒకసారి మాత్రమే పే చేయాలి. బట్ ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ కాలేజీలో కట్టిన ట్యూషన్ ఫీజు అండ్ దాంతోపాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకుని సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో మీరు అడ్మిషన్ అయితే సరిపోతుంది. తర్వాత ట్యూషన్ ఫీజు కట్టమంటున్నారు, రియంబర్స్మెంట్ రాదా అన్న, 40K మనమే కట్టాలా, నేను గౌట్ కడుతుంది అనుకుంటున్నా. ఎస్, ఎలిజిబుల్ అయినటువంటి స్టూడెంట్కి గవర్నమెంట్ కడుతుంది. ఎవరి ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫుల్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఎవరైతే బీసీ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి దాదాపు 35000 రూపాయలు అనేది స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ద్వారా వస్తుంది ఎలిజిబుల్ అయితే. సో మోస్ట్లీ ఎలిజిబుల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో అది ఎట్లా ఉంటుంది ఏంటంటే అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం, లేదు ఇప్పుడే చెప్పేస్తాం. ఎవరైతే విలేజ్లో ఉంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి
150,000 వరకు ఇన్కమ్ ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే అర్బన్ ఏరియాలో ఉన్నారో వాళ్ళ అర్బన్ ఏరియా అంటే సిటీలో అనమాట, సిటీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి 200,000 వరకు ఇన్కమ్ ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. సో అప్పుడు వాళ్ళకి ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ యొక్క ట్యూషన్ ఫీజు పే చేస్తుంది. బట్ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో జాయినింగ్ టైంలో మీరు వెళ్ళి పే చేయాలి, అది మీకు మళ్ళీ రియంబర్స్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇది తర్వాత ప్రైవేట్ కాలేజ్లో ఈఎంఐతో ఇయర్లీ ఇయర్కి 10,000 అలా కట్టుకోవచ్చా సార్? నాది పూర్ ఫ్యామిలీ, ప్లీజ్ చెప్పండి. ఓకే, కొన్ని కాలేజెస్ అయితే మీకు యాక్సెప్ట్ చేస్తాయి. ఏది మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కదా, టోటల్గా మనకు 45 కదా, అలా మోస్ట్లీ మంత్లీ యాక్సెప్ట్ చేయకపోతూ 6 మంత్స్కి ఒకసారి అలా కట్టుకుంటానంటే యాక్సెప్ట్ చేయొచ్చు. లేదంటే 3 మంత్స్ కూడా, అంటే 3 మంత్స్కి ఒకసారి నేను పే చేసుకుంటాను, అది మీరు కన్విన్స్ చేసే విధానంలో ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఉంది, ఇంకా మనకు ఫేజెస్ ఉన్నాయి కదా, వీళ్ళు వెళ్ళిపోతారు సీట్ మానేసి అనుకుని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ మీరు కన్విన్స్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు. every 3 మంత్స్కి ఒకసారి అలా పే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజ్లో ఇలా ఏమీ ఉండదు. అండ్ ప్రైవేట్ కాలేజీలో కూడా కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేయవన్నమాట. సో మీరు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ఏది కాలేజ్ వాళ్ళు ఒప్పుకుంటే మాత్రమే మీరు అలా కట్టాలి ఇన్స్టాల్మెంట్లో, అంతేగాని సో మోస్ట్లీ వారు 1 టైమే తీసుకుంటారు. బట్ మీ మీద జాలి పడితే మాత్రం అలా ఈఎంఐలో కట్టేసుకోవచ్చు. బట్ మీరు కాలేజీకి రిక్వెస్ట్ చేసిన దాని మీద బేస్డ్ అయి ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ అయితే అఫీషియల్గా అయితే ఎక్కడా లేదు, వాళ్ళు ఓకే అనుకుంటే మాత్రమే ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. తర్వాత నాకు సీట్ వచ్చింది కానీ నేను ఆ కాలేజీలో వద్దు అనుకుంటున్నాను సార్, యూనివర్సిటీ ఫీజు 6,000 రూపాయలు కడితే సరిపోతుందా, సీట్ ఉంటుందా సార్? తప్పకుండా ఆ కాలేజీకి వెళ్ళాలా? సో ఖచ్చితంగా మీరు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అనేది చేయాలి, మర్చిపోకండి. 6,000 రూపాయలు కట్టి మీరు ఇంటి దగ్గరే ఉంటా అంటే కుదరదు, పక్కా మీరు ఆ యొక్క వెబ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అదిను ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని మీరు కాలేజ్కి అయితే రిపోర్టింగ్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని ఈ యొక్క 6,000 రూపాయలు పే చేసి ఇంటి దగ్గరే ఉంటా అంటే కుదరదు. సో ఈ 6,000 రూపాయలు పే చేసినా కూడా మీరు వేస్ట్ అన్నమాట. ఖచ్చితంగా మీరు కాలేజ్కి అయితే రిపోర్ట్ చేయాల్సిందే, విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళకి సబ్మిషన్ చేయాల్సింది. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే కనుక సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ నచ్చకపోయినా అండ్ రాకపోయినా ఫస్ట్ పేజ్ సీట్ అలాగే ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, మీరు కాలేజీలో జాయిన్ అయిపోయారు. సో బట్ నచ్చగానో దేని గురించో మళ్ళీ మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఇన్ కేస్ రాలేదనుకో మీ సీటు అలాగే ఉంటుంది. ఏది ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీటు అట్లాగే ఉంటుంది. సో దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. అగైన్ మళ్ళీ మీరు ఆ కాలేజీలో కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో కనుక మీకు సీట్ వస్తే మాత్రం ఏది ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సీట్ రాకపోతే ఏం పర్వాలేదు, మీకు వచ్చినటువంటి ఫస్ట్ పేజ్లో అట్లాగే ఉంటుంది సీటు, మీరు కంటిన్యూ అయిపోవచ్చు. బట్ సీట్ వస్తే మాత్రం వన్స్ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని మీరు మర్చిపోవద్దు. తర్వాతది వచ్చేసి సార్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్తే చాలా అంతే, విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట. సో వీటన్నిటిని ఒరిజినల్ అన్ని మీరు తీసుకెళ్ళాలి, ఇంక్లూడింగ్ దాన్ని మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి మీరు చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏం లేదు, ఐ థింక్ అందరికీ తెలిసి ఉండొచ్చు బట్ కొంతమందికి తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు జిరాక్స్ కాపీస్ తీసేసుకోండి. జిరాక్స్ కాపీస్ తీసేసుకొని ఆ జిరాక్స్ కాపీస్ ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాని కింద అనమాట ఇక్కడ బాటంలో మీరు మీ యొక్క నేమ్ రాసేసేయండి, ఫుల్ నేమ్ రాసేసేయండి. అండ్ దాంతోపాటు పైన సెల్ఫ్ అటాచ్డ్ అని రాయండి, సెల్ఫ్ అటాచ్డ్ అని రాసి మీ యొక్క ఫుల్ నేము అండ్ దాంతోపాటు మీ యొక్క సిగ్నేచర్ డేట్ అనమాట. సో ఇది సెల్ఫ్ అటాచ్డ్. ఈ 4 ఆప్షన్స్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది. ఏది జిరాక్స్ కాపీస్ పైన గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఇంతే, ఇంతకుమించి ఏమీ లేదు. జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ బాటంలో సెల్ఫ్ అటాచ్డ్ అని రాసి మీ యొక్క ఫుల్ నేము సిగ్నేచరు డేట్ రాస్తే సరిపోతుంది. ఇదే సెల్ఫ్ అటాచ్డ్. ఇది అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జిరాక్స్ కాపీస్ పైన మీరు ఇదా చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది రిపోర్టింగ్కి. సో తర్వాత వచ్చేసి సెకండ్ పేజ్లో ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తారా, ఎంత వరకు ఎంత ర్యాంక్ వరకు చేయొచ్చు బ్రో,
ఇన్కేస్ ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తే ఎంతవరకు అని ఏమి ఉండదు, ర్యాంక్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైము 54.900K ఇది కట్ ఆఫ్ ఉండడం జరిగింది కదా, ఒకవేళ ర్యాంక్ ఎక్స్టెండ్ చేసి ఇది మొత్తం తీసేస్తారు. జస్ట్ ఎంసెట్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్టెండ్ అంటే మీన్స్ అసలు కట్ ఆఫ్ ఉన్నటువంటి ర్యాంక్ని తీసేస్తారు, అంతేగాని 10,000, 1,000 అట్లా ఏం ఎక్స్టెండ్ చేయరు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి కట్ ఆఫ్ ఉంది, బట్ ర్యాంక్ ఎక్స్టెండ్ ఎప్పుడు చేశారు, ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది మొత్తం లేపేసి జస్ట్ ఎంసెట్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 15K ర్యాంక్ నేను అప్లికేషన్ చేయలేదు, మళ్ళీ అప్లికేషన్ ఛాన్స్ ఎప్పుడూ వస్తుంది. సో మీకు ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తే మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, అంతవరకు మీరు వెయిట్ చేసి చేయడమే. నాకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, యూనివర్సిటీకి మనీ పే చేసి కాలేజ్లో సర్టిఫికేట్ ఇవ్వకుంటే ఏం కాదా బ్రో, చాలా దూరం వచ్చింది. సో ఎంత దూరం వచ్చినా ఎవరేం చేయలేరు, వన్స్ మీరు మీకు సీట్ వస్తే మాత్రం మీరు కాలేజీకి వెళ్ళి పక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇవ్వాలి. ఏది యూనివర్సిటీకి 6,000 ఉంది కదా, అది పే చేయాలి. అండ్ దాంతోపాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని మీరు ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది పే చేసి మీరు కాలేజీలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే పక్క, అప్పుడు మాత్రమే మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ లాస్ట్ టైం మనకు ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట, ఏది ఎవరైతే ఇలా నచ్చలేదో చాలా దూరంగా ఉండి కాలేజ్కి రిపోర్ట్ అనేది చేయలేరనమాట. బట్ లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఎందుకు నర్సింగ్ కాలేజెస్ని యాడ్ చేయడం వల్ల ఈ యొక్క రిపోర్ట్ చేయనటువంటి స్టూడెంట్కి కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడు కూడా అలాగే చేస్తారంటే చేయొచ్చు చేయకపోవచ్చు. సో దీని గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసినప్పుడు 6,000 రూపాయలు కట్టి మళ్ళీ యూనివర్సిటీ ఫీజు 6,000 కట్టాలా, అవసరం లేదు, ఓన్లీ 6,000 రూపాయలు కడితే సరిపోతుంది. ఏది వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అప్పుడు మాత్రమే మీరు 6,000 రూపాయలు కడితే సరిపోతుంది. అండ్ దాంతోపాటు యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉందో అది మాత్రమే మీరు పే చేయాలి, అంతేగాని మళ్ళీ యూనివర్సిటీకి 6,000 అనేది అవసరం లేదు, ఒకేసారి మీరు 6,000 కట్టాలి. తర్వాత అన్న గౌట్ కాలేజ్లో అన్ని వాటిలో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా, రీసెంట్గా ఏవైతే గౌట్ కాలేజెస్ వచ్చాయో వాటిలో ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి కొన్ని కాలేజెస్లో లేవు, బట్ ఓల్డ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు ఈ యొక్క హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉంది. బట్ ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు లేట్ చేసే కొద్దీ మీకు ఆ యొక్క హాస్టల్ ఫెసిలిటీ కూడా రాదనమాట, అది అవైలబిలిటీని బట్టి మీకు ఆ యొక్క హాస్టల్ అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ట్యూషన్ ఫీజ్ ఎప్పుడు కట్టాలి, రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కట్టాలా లేక జాయిన్ అయ్యేటప్పుడు కట్టాలా. సో రెండు ఒకటే, రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడే మీకు కాలేజీలో జాయిన్ చేసుకుంటారు, అప్పుడు మీరు కట్టేసేయాలి ట్యూషన్ ఫీజ్ మొత్తం అప్పుడే కట్టేసేయాలి. కొన్ని కాలేజెస్ ఇన్స్టాల్మెంట్ని ఆఫర్ చేస్తున్నాయి, అట్లాగైనా మీరు కట్టచ్చు. తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్కి సెపరేట్గా అప్లికేషన్ చేయాలా లేదా కాలేజ్ వాళ్ళు చూస్తారా, మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒక ఫ్యూ డేస్ తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి ట్యూషన్కి, అది మోస్ట్లీ కాలేజ్ వాళ్ళే చూసుకుంటారనమాట, అది మీకు జస్ట్ మీకు వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ రాకపోతే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు కూడా క్యాన్సిల్ అవుతుంది అని భయపెడుతున్నారు, నిజమేనా? సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నా మెసేజ్కి రిప్లై ఇవ్వండి ప్లీజ్, నా మెసేజ్ డిస్ప్లే చేస్తే ఇంకా సంతోషం సార్. ఓకే, మీరు అనుకున్న విధంగా ఆటోమేటిక్గా డిస్ప్లే కూడా చేస్తాను. ఇప్పుడు మనం చూద్దాం అసలు మీరు అడిగినటువంటి కామెంట్ ఏంటంటే, సో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సో అది నచ్చియో నచ్చకపో మళ్ళీ మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, మీకు సీట్ రాకపోతే మీ యొక్క ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అట్లాగే ఉంటుంది. సో దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. బట్ సెకండ్ ఫేజ్లో కనుక సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీ సీట్ రాకపోతే మీ సీటు ఎక్కడికి పోదు, అట్లాగే ఉంటుంది. సో ఇదన్నమాట, సీట్ వస్తే మాత్రమే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది. సో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు,
డెఫినెట్గా మీరు వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసేయండి. అండ్ కాలేజ్లో జాయిన్ అయ్యి సెకండ్ ఫెబ్ కౌన్సిలింగ్ వస్తుంది కదా, సీట్ అలాట్మెంట్ చూసుకుని మీరు అనుకున్నటువంటి అంటే మీకు ఇష్టం ఉన్నటువంటి కాలేజెస్ సీట్స్ వెకెంట్గా ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి. సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ని క్యాన్సిల్ చేసుకుని సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అయిపోండి. ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా సీట్ రాకపోతే మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వచ్చిందో దాన్నే మీరు కంటిన్యూ చేసేసేయండి. అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసి బ్రో, నేను ఎస్సీ నాకు ప్రైవేట్లో వచ్చింది, ఎవ్రీ ఇయర్ ట్యూషన్ ఫీజ్ కట్టాలా? సో ఫస్ట్ ఇయర్ అయితే మీరు కట్టాల్సిందే, ఎందుకంటే మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు, ఇవన్నీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇదన్నమాట, సెకండ్ ఇయర్ నుంచి మీరు ఎట్లాగో స్కాలర్షిప్ అప్లై చేస్తారు కాబట్టి అది గవర్నమెంటే పే చేసేస్తుంది. బట్ ఫస్ట్ ఇయర్ మీరు కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో అది మీకు రియంబర్స్మెంట్ ద్వారా మళ్ళీ మీకు అనేది రావడం జరుగుతుంది. కొన్ని కాలేజెస్ అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ చూసి డైరెక్ట్గా మీకు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది, ఏది వితౌట్ ట్యూషన్ ఫీజ్ అన్నమాట. మీరు వాళ్ళకు నమ్మకం ఉండాలి, ఏది మీరు ఎస్సీ స్టూడెంట్ అన్నారు కాబట్టి బిలో 1 lakh ఇన్కమ్ ఉంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ సబ్మిషన్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కనుక ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో వాళ్ళు కాలేజ్ స్కాలర్షిప్ అప్లై చేసుకుని అలా చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇయర్ మాత్రం అందరూ ట్యూషన్ ఫీజు కట్టాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం గవర్నమెంట్ అనేది పే చేస్తుంది ఈ రియంబర్స్మెంట్ ద్వారా. సో ఇది తర్వాత అలాట్మెంట్ లెటర్ 4th లోపు డౌన్లోడ్ చేసుకోవచ్చా? 4th లోపు అంటే మీకు టైం ఉండదు కదా, 4th లోపు మనకి కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి, అసలు అది మర్చిపోతున్నారు మీరు. డౌన్లోడ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, 4th సాయంత్రం 3 గంటలకైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మీకు టైం ఇచ్చింది ఎప్పుడు, 4th సాయంత్రం 3 గంటలకి కాలేజ్లో రిపోర్టింగ్కి టైం ఉంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని డాక్యుమెంట్ అన్నీ రెడీ చేసుకుని అవన్నీ ఎప్పుడు కాలేజీకి రిపోర్ట్ చేస్తారు మీరు? బెటర్ మీరు వెంటనే వెబ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకుని అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ అన్ని రెడీ చేసుకుని 4th సాయంత్రం 3 PM వరకు మీరు ఎప్పుడైనా కాలేజెస్కి రిపోర్ట్ అనేది చేసేసేయండి. అంతేగాని వెబ్ అలాట్మెంట్కి మాత్రమే నేను 3 PM వరకు డౌన్లోడ్ చేసుకుంటా అంటే కష్టం. తర్వాత 9th అండ్ 10th స్టడీ సర్టిఫికేట్ కావాలి అన్నారు కదా, అంటే 6th టు 10th సర్టిఫికేట్ సబ్మిషన్ చేయాలా? ఓకే, అంతే మనకి సపరేట్గా 9th టు 10th క్లాస్ ఉండదు కదా, 6th నుంచి 10th వరకు బోనఫైడ్ ఉంటుంది, అది చేస్తే సరిపోతుంది. తర్వాత జిఎన్ఎం అలాట్మెంట్ ఎప్పుడన్నా అండ్ బిఎస్సి నర్సింగ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సో క్లాసెస్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎందుకంటే మనకి అంతే ఇక వెబ్సైట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక జిఎన్ఎంకి సంబంధించినటువంటి అలాట్మెంట్ అయితే ఫ్రీక్వెంట్గా మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది మెసేజ్ సీట్ అలాట్మెంట్ అయింది అని, లేదంటే మనకి వెబ్సైట్లో కూడా పెడతారు, దాంతోపాటు మనకి పోస్టల్లో కూడా లెటర్ పంపిస్తారనమాట. సో ఫ్రీక్వెంట్గా ఎస్ఎంఎస్ అండ్ పోస్టల్లో కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ట్యూషన్ ఫీజ్ అండ్ అడిషనల్ ఫీజ్ ఒకేసారి పే చేయాలా? ఎస్, ట్యూషన్ ఫీజ్ ఏదైతే ఉందో ప్రైవేట్లో అయితే 40 నుంచి 40K ఉంది కదా, దాంతోపాటు అడిషనల్గా ఫీజు కూడా ఉంటుంది. సో ఇక ట్యూషన్ ఫీజు గురించి సపరేట్గా వీడియో చేస్తున్నాను, మోస్ట్లీ నెక్స్ట్ వీడియో అది వచ్చేస్తుంది. గవర్నమెంట్లో ఎంత ఫీజు ఉంటుంది అండ్ PVTలో ఎంత ఫీజు ఉంటుంది అండ్ అడిషనల్గా ఎంత ఫీజు ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ ఇందులో కవర్ చేయాలనుకున్నా, బట్ వీడియో లెంతీగా ఉంటుంది కాబట్టి దీంట్లో కవర్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది అనుకుంటున్నాను. బట్ మీరు ట్యూషన్ ఫీజ్ అండ్ అడిషనల్ ఫీజు ఏదైతే ఉందో అది మీరు 1 time పే చేయాలి. సో ఏమేమి సర్టిఫికేట్లు తీసుకువెళ్ళాలి అండ్ ట్యూషన్ ఫీజు ఎంత అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటున్నారు. ఇక్కడ ఇచ్చాను కదా ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి, వాటిని సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎలా తెలుస్తుందంటే ప్రైవేట్ కాలేజ్లో కనుక మీకు సీట్ వస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తున్నారు, ఏది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో మీకు మా కాలేజీలో సీట్ వచ్చింది, మీరు ఇంత ఫీజు రెడీ చేసుకుని ఈ డేట్లోపు రండి అని చెప్పడం జరుగుతుంది. సో ప్రైవేట్ వాళ్ళకైతే ఈ విధంగా తెలుస్తుంది. గవర్నమెంట్కి అయితే మీకు ఎంత ఫీజు కావాలి ఏంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు కాలేజీకి వెళ్ళి కనుక్కోవడం చాలా బెటర్. తర్వాత కాంపిటేటివ్ అథారిటీ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు. సో కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటే మనకి కౌన్సిలింగ్ ద్వారా వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ అథారిటీ కోటా ఇది మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాలు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క ర్యాంక్తో సంబంధం లేదనమాట. ఏది మీకు ఎంత ఇక్కడ కటాఫ్ ర్యాంక్ ఉంది, ఏది ఎంసెట్ ర్యాంక్ మనకి 54.9K కటాఫ్ ఉంది. ఇందులో దీనికంటే తక్కువ ఉన్న స్టూడెంట్ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు, కౌన్సిలింగ్లో పాల్గొంటారు, మెరిట్ ఉంటే సీట్ వస్తుంది, ఏది కాంపిటేటివ్ అథారిటీ కోటాలు. బట్ మేనేజ్మెంట్కి దానితో సంబంధం లేదు. మీకు 1 lakh ఎంసెట్ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ అనేది ఇస్తారు మేనేజ్మెంట్లో, బట్ డబ్బులు కట్టాలి. సో కౌన్సిలింగ్ తోటి ఏం సంబంధం లేదనమాట. కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటే
మీకు మెరిట్ ఉండాలన్నమాట. ఏదైతే ఎంసెట్ ర్యాంక్ ఉందో అది మెరిట్ బేస్లో రిజర్వేషన్ బట్టి మీకు కాంపిటెడ్ అథారిటీ కోటాలో సీట్ వస్తుంది. దీంట్లో మీకు మినిమల్ ఫీజు ఉంటుంది. సో ట్యూషన్ ఫీజు గురించి చూస్తే కనుక దీంట్లో మీకు మినిమల్ ట్యూషన్ ఫీజు ఉంటుంది, బట్ దీంట్లో చాలా హై ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే, ప్రైవేట్ కాలేజ్లో కాంపిటెడ్ అథారిటీ కోటాలో సీట్ వస్తే మీకు 40,000 నుంచి 45,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది ట్యూషన్ ఫీజు. బట్ ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలో మాత్రం మీకు 90,000 రూపాయలు అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది పర్ ఇయర్కి. గుర్తుపెట్టుకోండి, పర్ ఇయర్కి ఈ విధంగా అనమాట. సో ఇదే కాంపిటేటివ్ అథారిటీ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి ఉన్నటువంటి డిఫరెన్సెస్. తర్వాత రిపోర్ట్ చేయడానికి సండే కాలేజెస్కి తీసుకుంటారా? సో మోస్ట్ ఆఫ్ ది యొక్క ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మనకి చాలా లెస్ టైం ఇచ్చారు, 4th లోపే కాబట్టి మనకి సండే కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ అడిగారనమాట, తను కాల్ చేసి అడిగితే పర్లేదు మీరు సండే కూడా వచ్చేసేయండి, నేను తీసుకుంటాము అడ్మిషన్స్ అని చెప్పారంట. అందువల్ల ప్రైవేట్ కాలేజెస్ అయితే ఓపెన్గానే ఉంటున్నాయి. ఇన్ కేసు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీకు ఎవరికైతే ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిందో మీకు ఆల్రెడీ ఫోన్ చేసి ఉంటారు ఆ కాలేజీ వాళ్ళు. ఆ కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఏ టైంలో రమ్మంటారో ఆ టైంలో మీరు వెళ్తే సరిపోతుంది. బట్ గవర్నమెంట్ కాలేజ్ మాత్రం సండే ఉండవు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 59K వచ్చిందన్న బీసీఏ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వస్తుందా అన్న, లేదు అంటే థర్డ్ ఫేజ్లో వస్తుందా ప్లీజ్ చెప్పండి అన్న. ఓకే, సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అట్లా ఏముండదు. సో 59K కాబట్టి మీరు ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తే, అంటే ఇంకా మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోలేదు కదా, ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే ర్యాంక్ ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకంటే మనకి 54.9K ర్యాంక్ కటాఫ్ ఉంది. సో దీనికంటే ఎక్కువ ఉన్నటువంటి స్టూడెంట్ ఆన్లైన్ అప్లికేషన్ నాట్ ఎలిజిబుల్. సో సెకండ్ ఫేజ్ ఎవరికి, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ రానటువంటి స్టూడెంట్స్ కంటే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. లేదు ఇప్పుడే అసలు కొన్ని రోజుల్లో ర్యాంక్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఇది బిఫోర్ సెకండ్ ఫేజ్ కంటే ముందే ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అంతేగాని సెకండ్ ఫేజ్ రాగానే మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తామంటే రాదు. ఓన్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సెకండ్ ఫేజ్ అనేది ఉంటుందన్నమాట. ర్యాంక్ ఎక్స్టెండ్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే మాత్రమే మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఇవి కమెంట్స్ వీడియో అనమాట. సో ఏమైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో అక్కడ మీకు రిప్లై చేస్తాను.